అంశీ గారు నమస్తే. నమస్తే నంద్. అంశీ గారు గుడ్ ఈవినింగ్. చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేశారు. అఫ్ కోర్స్ తెలంగాణ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా. ఏం చేస్తారు, ఏం మాట్లాడతారు అనే దాని గురించి మొత్తం మీద ఇవాల్టి ఆయన స్పీచ్ చూసిన తర్వాత ఒక్కొక్క మాట తోటలా పేలిందని, లేదంటే ఎక్కడా కూడా ఎనర్జీ డౌన్ అవ్వలేదని, అనుకున్న రేంజ్ కంటే అనుకున్న రేంజ్లో మొత్తం కూడా ఆయన స్ఫూర్తి నింపగలిగారు కాంగ్రెస్ వర్గాల్లో అనేది అందరి అభిప్రాయం. మీరు ఎలా చూస్తారు ఆ స్పీచ్ కానీ జరిగిన తంతంత, మీ ఒపీనియన్ ఏంటి, ఎలా విశ్లేషిస్తారు? అంటే టీఆర్ఎస్ పైన పంజా విసిరాడు, బాధ్యతలు తీసుకున్నటువంటి మరుక్షణం పైనే టీఆర్ఎస్ పైన పంజా విసిరాడు. తెలంగాణ సెంటిమెంట్ని తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి అని చెప్పి ఆ సెంటిమెంట్ని రైజ్ చేశాడు. వెంటనే మాటల తోటాలు పేల్చేశాడు. ఏ అంశాల మీద అయితే సూటిగా చెప్పాలనుకున్నాడు సూటిగా AK-47 బుల్లెట్లాగా వదిలేశాడు. నెక్స్ట్ అట్లాగే ఢిల్లీకి ఎక్కడైతే ఈ 4 రోజులుగా జరిగిన పరిణామాలు, ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భంగా ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్కి ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీని ఇచ్చి అదిరిందయ్యా రేవంత్ అని అనిపించుకోగలిగాడు. అంటే రేవంత్ ప్రమాణ స్వీకారం జరిగిన అట్టహాసం కానీ, రేవంత్ ఈ 5 రోజులు చేసినటువంటి పనితనం కానీ, రేవంత్ ఇచ్చినటువంటి మాటల తోటాలు సెంటిమెంట్ రైజ్ చేసిన అంశం కానీ ఢిల్లీ హైకమాండ్ని మెప్పించే విధంగా, మెప్పు పొందే విధంగా తన క్లియర్గా ఎజెండాని క్లియర్ చేశాడు. ఇక రెండో అంశంలో ఎక్కడైతే స్టార్టింగ్ ఈరోజు మొదలుపెట్టినటువంటి ఒక సెంటిమెంట్ రైజ్, ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తేనే వాళ్ళకి మనం కృతజ్ఞత చూపిస్తాము, మన తెలంగాణ ప్రజల కృతజ్ఞతాభావం అలా ఉంటుంది, అటువంటి కృతజ్ఞతాభావం ఉన్నటువంటి మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియమ్మ, తెలంగాణ తల్లి సోనియమ్మకి మనం ఏమిచ్చాము, మనము అధికారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని సెంటిమెంట్ని సోనియా గాంధీకి లింక్ చేసి తెలంగాణ ప్రజలని అక్కడికి సోనియా దగ్గరికి తీసుకెళ్ళాడు. అట్లాగే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా, ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక పీకే అన్నాడు, AK-47 అన్నాడు. అంటే మీరందరూ ఇక నా పీకే లాగా వ్యూహాత్మకంగా పనిచేయాలి, AK-47 రైఫిల్ లాగా పనిచేయాలని కూడా వాళ్ళని ఒక ఉత్సాహం నింపినటువంటి పరిస్థితిని క్రియేట్ చేశాడు. అంటే ఎక్కడా కూడా అంటే ఉన్నటువంటి అంశాలు, కానీ ఆ ఉన్నటువంటి అంశాల్లో ఏది స్పష్టంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఏది బాణంలాగా వదలాలి, ఎక్కడ సెంటిమెంట్ రైజ్ చేయాలి, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకోవాలి, ఎక్కడ తనకు క్యాచ్ చేసుకోవాలన్నటువంటి అంశాలపైన ఒక స్పష్టమైనటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయాన్ని ఈరోజు జనాల్లో తీసుకెళ్ళాడు. ఇంతవరకు ఎవరూ కూడా ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో 7 సంవత్సరాల్లో చెప్పలేనటువంటి అంశాలని తను పిసిసి బాధ్యుడిగా చేపట్టిన రోజే తను చెప్పగలిగాడు. అంటే ప్రజల యొక్క నాడిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ప్రజల తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అని చెప్పాడు. మళ్ళీ తెలంగాణ తల్లి కేసీఆర్ ఫామ్ హౌస్లో బందీ అయిందన్నాడు, అక్కడి నుంచి కాపాడుకోవాలన్నాడు. అంటే వ్యూహాత్మకంగా రాజకీయంగా ఏ అంశాలైతే ప్రజల్లోకి గుచ్చుకుంటాయో, ఏ అంశాలైతే ప్రజల్లో నుంచి బయటికి వ్యక్తం అవుతాయో, ఏ అంశాలైతే ప్రజలను ఆలోచింపజేసే విధంగా, ప్రజలను అవగాహన పెంచే విధంగా, ప్రజల యొక్క చర్చను తీసుకెళ్లే విధంగా ఉంటుందో, ఆ అంశాలను ఈరోజు తన బాణంలాగా వదిలేడు అని చెప్పవచ్చు. అంటే అటువంటి అంశాల మీద ఈరోజు తన కార్యక్రమం పూర్తయింది. సరే ఇక రేపటి నుంచి ఉంటుంది, అంటే ఇల్లలకగానే పండగ కాదు, కాంగ్రెస్ పార్టీలో అందుట్లో ఇల్లలకగానే పండగ ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఈ 5 రోజుల్లో ఈ బాధ్యతలు స్వీకరించిన దగ్గర హైకమాండ్ ఎంత తొందరగా శభాషణ అందంటే తన యొక్క స్పీడ్ని వాళ్ళు సపోర్ట్ చేశారు. డెసిషన్ తీసుకుంది ది బెస్ట్ డెసిషన్ అని, ఎవరైతే ఇతను అపాయింట్ చేయించేదని సహకరించిన వాళ్ళందరికి కూడా ఫోన్ చేసి వాళ్ళు అభినందనలు తెలియజేశారు. అంటే అక్కడే అతను సక్సెస్ అయిపోయాడు. కాకపోతే ఈ సక్సెస్ని చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపిస్తుంది. సరే దీనికి సంబంధించి సైదాబాబు ఉన్నారు. సైదాబాబు, ఏంటి రేవంత్ ఎంటైర్ ఈరోజు స్పీచ్ కావచ్చు, ఏ రకంగా తెలంగాణ ప్రజానీకాన్ని తన అభిప్రాయాలు చెప్పగలిగాడు అనొచ్చు? సో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అయితే అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ కూడా తోడయి, వరుణుడు కూడా ఆశీర్వదిస్తున్నాడని చెప్పేసి అని రేవంత్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఉదయం ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి మొదట పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి అక్కడ ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి ర్యాలీ ద్వారా వస్తూ ఏదైతే నాంపల్లిలో ఉన్నటువంటి దర్గాకు వెళ్ళి అక్కడ చాదర్ సమర్పించి గాంధీభవన్కు చేరుకోవడం జరిగింది. గాంధీభవన్కు వచ్చిన తర్వాత
ఇప్పటి వరకు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి దాదాపు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, అదేవిధంగా ఏఐసిసి పరిశీలకులు, అదేవిధంగా కర్ణాటక కేరళకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు అంతా కూడా హాజరవడం జరిగింది. ఇక దీంట్లో మూడు హైలైట్ అంశాలు. ఒకటి, ఏదైతే మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ ఈ అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ కార్యక్రమంలో సోనియా గాంధీ ఒక్కటే అడిగారు, ఏంటి నాకు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం అధికారంలోకి రావాలి అంటే రేవంత్ రెడ్డికి మనం బాధ్యతలు అప్పచెప్పాలి, ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అని మాటిచ్చానని చెప్పేసి అని మాట్లాడినటువంటి పరిస్థితి. రెండోది, ఎవరైతే పార్టీ మారి వెళ్ళినటువంటి వాళ్ళని మధు యాష్కి తన స్పీచ్ ద్వారా, సుధీర్ రెడ్డిని కావచ్చు, మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కావచ్చు, బలంగా బలమైనటువంటి ఘాటైన వ్యాఖ్యలే చేసినటువంటి పరిస్థితి. ఇంకా మూడు, రేవంత్ రెడ్డికి సంబంధించి చెప్పాల్సినటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, తెలంగాణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. మొట్టమొదట కార్యకర్తలు అనేవాళ్ళు ఇంటి దగ్గర తల్లిదండ్రులకి, భార్య పిల్లలకు చెప్పి అనుమతి తీసుకోండి, 2 సంవత్సరాల పాటు పార్టీకి సంబంధించిన జెండా మోయడానికి సిద్ధంగా ఉండాలి, పార్టీని అధికారంలో తీసుకొచ్చుకోవాలి, మాకు ఆ బాధ్యత ఉందని మీరు అనుమతి తీసుకోండి. ఒకటి. రెండోది, ఎవరైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉండగా సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎవరైతే కార్యకర్తలు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలు ఉంటారో ఇటువంటి వ్యాఖ్యలు దయచేసి చేయదు, చేస్తే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని తేల్చి చెప్పేశారు మొదటి రోజునే. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే సమిష్టిగా ఉండేటువంటి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి కృషి ఉంటుంది, ఏ వ్యక్తికి సంబంధించినటువంటి అంశం అనేది ఎక్కడ ఉండదు, కాబట్టి ఇకపైన మాత్రం ఎప్పుడు మాట్లాడద్దని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక టార్గెట్ నేరుగా మోదీ, అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇద్దరిని టార్గెట్ చేస్తూ కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షని నలుగురు చేతిలో పెట్టుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ సంబంధించినటువంటి, ఎవరైతే తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్లో బంధించారు కేసీఆర్, విముక్తి చేయటమే మన ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇక్కడ స్వేచ్ఛ సమానత్వం అనేది అసలు పూర్తిగా నశించింది. కాబట్టి ఏదైతే మనం తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లిని విముక్తి కలిగించుకోవాలి అని అంటే, అదేవిధంగా ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు, ఎన్కౌంటర్లకు సంబంధించి కావచ్చు, 7 సంవత్సరాలైనా సరే ఇప్పటివరకు ఆగిన పరిస్థితి ఉంది, అమరవీరుల కుటుంబాలు ఇప్పటికీ కూడా రోడ్డును పడినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రధానమైనటువంటి ఎజెండాని మొట్టమొదట తీసుకుంటా ఉన్నారు. 9వ తేదీన రేవంత్ రెడ్డి వెళ్ళి ఏదైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు, అక్కడి నుంచి పాదయాత్ర చేపట్టబోతా ఉన్నారు. యాదగిరిగుట్ట నుంచి పాదయాత్రగా మొదట శ్రీకాంతాచారి ఇంటికి వెళ్ళి, శ్రీకాంతాచారి ఏదైతే అమరుడయ్యాడో అక్కడ స్తూపం దగ్గర నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఫైనలైజ్ చేశారు. మొట్టమొదటి ఆ కార్యక్రమం అంటే అమరవీరులకు సంబంధించి ఎవరైతే తెలంగాణ కోసం కొట్లాడి అమరులైనారో వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళ పరిస్థితులు దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొట్టమొదటి ఎజెండాని అది తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎజెండాని ఖరారు చేయబోతా ఉన్నారు. 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఎజెండాని రెండోది పెట్టుకోబోతా ఉన్నారు. మూడవది, పార్టీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ని ఎక్కడా కూడా వాటిని తావు లేకుండా ఉన్నటువంటి క్యాడర్ని కలుపుకొని ముందు గ్రౌండ్ లెవెల్ నుంచి వాటిని పికప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఓవరాల్గా ఈరోజు ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ని టార్గెట్గా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేటి కాన క్రమంలో ఏదైతే ఆమరణ నిరాహార దీక్షని చేశారో, అది ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పోతుందని క్లారిటీ ఉన్నా కూడా ఇచ్చిన మాట కట్టుపడాలని చెప్పేసి అని తెలంగాణకి సోనియా గాంధీ ఇచ్చారు. కాబట్టి గుక్కె నీళ్ళు ఇస్తేనే తెలంగాణ ప్రజలు రుణం తీర్చుకునేవాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి 60 ఏళ్ళ ఆకాంక్ష నెరవేర్చారు కాబట్టి సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాలి అనేటువంటి మెసేజ్ని అయితే చాలా క్లియర్ కట్గా ప్రజల్లోకి పంపించారు వంశీ గారు. ఓకే, రైట్ సైదాబాబు. థ్యాంక్ యూ సైదాబాబు. అలాగే వంశీ గారు.